హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చక్రీ వ్లాగ్స్ మీ తెలుగమ్మాయి ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా చాలా తక్కువ ఆయిల్తో దోసపాన్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫిష్ ఫ్రై కోసం నేను ముందుగా ఒక నాలుగు పెద్ద సైజ్ ఫిష్ ముక్కలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసేసుకుని వాటర్ లేకుండా తీసుకున్నాను ఫిష్ ఫ్రైకి ఎప్పుడు మనకి ఇలా పలచగా ఉన్న ముక్కలు అయితే ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది మందంగా ఉన్న ముక్కలు కాకుండా ఇలాంటి పీసెస్ తీసుకుంటే మనకి ఫ్రై చాలా బాగా వస్తుంది క్రిస్పీగా ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు ఆ తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా వన్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోండి ఈ సాల్ట్ కారం పసుపు ఇంకా ధనియా పౌడర్ ఇంకా లెమన్ జ్యూస్ అంతా మొత్తం ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోండి చూడండి ఇలా బాగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోండి ఈ కొత్తిమీర కరివేపాకు ఇంకా చిల్లీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ ఫ్లేవర్ అనేది ఫిషెస్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా యాడ్ చేసుకుని ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి కూడా బాగా ఫిష్ పీసెస్కి బాగా పట్టించుకోండి చూసారు కదా ఇలా మొత్తం బాగా పట్టించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వీలు లేకపోతే బయటైనా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది మసాలాలన్నీ ఫిష్కి పట్టి ఒక ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ పోయిన తర్వాత ఈ మసాలాలన్నీ ఫిష్కి పట్టి ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు వీటిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైన ఒక కోటింగ్లా వచ్చి మనకి బాగా క్రిస్పీగా వస్తుంది ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి కాన్ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు అలాగే నార్మల్గా మనం వేయించుకున్న సరే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా మొత్తం అంతా ఈ కాన్ఫ్లోర్ అంతా ఫిషెస్ పట్టేటట్టు బాగా పట్టించుకోండి మనకి ఫా కాన్ఫ్లోవర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకాస్త క్రిస్పీగా వస్తుంది అనమాట మనకి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇది మొత్తం అంతా బాగా పట్టించేసుకోండి చూసారు కదా ఇలా ఫిష్ పీసెస్ పట్టించుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోండి అంటే ప్యాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకోండి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా దోసపాన్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీదకి ఫిష్ పీసెస్ పెట్టేసుకోండి పాన్ అనేది మరీ హీట్ అవ్వనివద్దు కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అనేవి పెట్టేసుకోండి మరీ హీట్ అయితే మనకి ఫిష్ పీసెస్ పెట్టిన వెంటనే మాడిపోతాయి అనమాట కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టేసుకుని ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకు బాగా వేగిపోతాయి అనమాట చూడండి ఒక్క టెన్ మినిట్స్ పోయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వేగిందో మనకి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో మనకు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మధ్య మధ్యలో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలను కదా ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఉండండి చూసారు కదా ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం టర్న్ చేసేసుకున్న తర్వాత రెండో పక్క కూడా ఇంకొక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇంకొక టెన్ మినిట్స్ పోయిన తర్వాత మనకి ఫిష్ పీస్ చూసారు కదా రెండో సైడ్ కూడా ఎంత బాగా వేగిందో మనకి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి కాకపోతే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఈ పీసెస్ అనేవి మనకి కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా మరీ హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే పైన పచ్చి పచ్చి ఉండిపోతుంది నార్మల్గా కూడా ఫిష్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి చూడండి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మనకి రసం కానీ చారు కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఇది సైడ్ డిష్ కింద తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీకు కంప్లీట్గా డ్రై చూపించాను కదా ఫ్రై మీకు మసాలా ఫిష్ ఫ్రై చూపిస్తాను అది కొంచెం గ్రేవీతో ఉంటుంది నెక్స్ట్ టైం చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి ఫిష్ పీస్ అనేది మనకి ఎంత బాగా వేగిందో కదా పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి మీరే చూసారు కదా మధ్యలో కూడా చాలా బాగా కుక్ అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం